సీట్ల పెంపునకు మోకాలు అడ్డుతున్నారా? అసెంబ్లీ సీట్ల పెంపు అనేది తెలుగు రాష్ట్రాలకు విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీ. అయితే పెంపు ఖరారే గాని తక్షణం కుదరదు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడమని కేంద్రం అంటోంది. కానీ తెలుగు రాష్ట్రాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తక్షణం పెంచేస్తే మంచిదని యాతన పడిపోతున్నాయి. మరో రకంగా చెప్పాలంటే నియోజకవర్గాలు పెరగకపోతే తెలుగుదేశం పరిస్థితి చాలా ఇరకాటంలో పడిపోతుంది. ఎన్ని నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుంటారో, ఎన్ని చోట్ల అసంతృప్తులు పార్టీ విజయావకాశాలకు గండి కొడతారో ఇప్పటిదాకా వారికి క్లారిటీ లేదు. ఇలాంటి నేపథ్యంలో మోదీతో తాజా భేటీలు, ఏదో ఒక రకంగా కార్యం చక్కబెట్టుకునే ప్రయత్నాలతో ముందుకు తీసుకువెళ్లి లాభపడదామనుకుంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలకు విపక్షాలు మోకాలడ్డే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆశ చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అనేక మంది నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చేసుకున్నారు. ప్రతి చోట పార్టీ ఇప్పుడు కుంపటిలాగా మారిపోయింది. అంతర్గత విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా రావణ కాష్టంలాగా రగులుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన వద్ద జిందా తిలిస్మాత్, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేవు. అందుకే కేంద్రాన్ని బతిమాలే అయినా నియోజకవర్గాల పెంపు ఒక్కటి సాధించుకుంటే చాలు. ఈ తడవకి ఈ రాష్ట్రాన్ని కేంద్రం మరెన్ని రకాలుగా మోసం చేసినా పర్వాలేదు అనే తరహాలో ఆయన ధోరణి సాగుతున్నదనే విమర్శలు ప్రజల్లో ఉన్నాయి. అయితే అలాంటి ప్రయత్నానికి కూడా కాంగ్రెస్ గండి కొట్టేలా ఉంది. తాజాగా ఢిల్లీలో రాహుల్తో భేటీ అయిన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సెగ్మెంట్ల పెంపు మీద ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా మీద లేదేం అని చంద్రబాబును ఎద్దేవా చేస్తున్నారు. ఒక రకంగా ఆయన వాదన కరెక్టే. రఘువీర చెబుతున్నది నిజమే అయితే గనుక నియోజకవర్గాల పెంపు బిల్లు పార్లమెంట్ ఎదుటికి రావడం అంటూ జరిగితే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా దానితో జత చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేయబోతోంది. కాంగ్రెస్ మద్దతు పొందకుండా రాజ్యాంగ సవరణ అవసరమైన నియోజకవర్గాల పెంపు కూడా సాధ్యం కాదనేది అందరికీ తెలిసిన సంగతే. మరి రాహుల్ ఏపీలో పార్టీని కాపాడుకోవడానికి ప్రత్యేక హోదా కోసం అంత తీవ్రంగా పట్టుబడతారో లేదో వేచి చూడాలి.